యూట్యూబ్లో చూసుకుంటూ నీట్ ప్రిపేర్ అయ్యి ఎంబీబీఎస్ సీట్ కొట్టారు కదా, అసలు అలా ఎలా ఐడియా వచ్చిందంటే ఆ యూట్యూబ్లో చూసుకుంటూ చదవాలి అని? యాక్చువల్గా నాకు డాక్టర్ అవ్వాలని నా అంబిషన్. సో నేను అది ఎలాగైనా అచీవ్ చేయాలని నేను అనుకున్నాను. సో ఇంట్లో ఉండే సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మళ్ళీ నేను మార్క్స్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాను. సో తర్వాత ఇంకా అంటే నా టాపిక్స్ క్లియర్ చేసుకుంటే నేను ఇంకా మంచిగా మార్క్స్ స్కోర్ చేసి నేను సీట్ తెచ్చుకుంటానన్న నమ్మకం వచ్చింది. సో నాకు యూట్యూబ్లో ఇలా వీడియోస్ ఉన్నట్టు నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశారు. సో అలా నేను యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ నేను ప్రిపేర్ అయ్యాను. ఎలా ప్రిపేర్ అయ్యారండి అంటే మామూలుగా యూట్యూబ్ చూసుకుంటూ? అంటే నేను క్లాసెస్ ఫస్ట్ కంప్లీట్ చేసేదాన్ని. ఫస్ట్ టెక్స్ట్ బుక్ అలా నేను ప్రిపేర్ అవుతుండే. తర్వాత నాకు టాపిక్స్ కొంచెం ఐడియా వచ్చింది. మళ్ళా తర్వాత యూట్యూబ్ వీడియోస్ చూస్తుండే. సో అలా మళ్ళీ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ నేను అలా టాపిక్ పైన గ్రిప్ తెచ్చుకుంటాను. ఎన్ని అవర్స్ చదివాలండి అంటే యూట్యూబ్లో క్లాస్ విన్న తర్వాత? మళ్ళీ విన్న తర్వాత టోటల్ కలిపి ఒక 10 to 12 hours ఉంటుండే. సో మళ్ళీ యూట్యూబ్ విన్న తర్వాత కూడా రివిజన్ అనేది ఇంపార్టెంట్. సో ఆ రివిజన్ అనేది కంప్లీట్ చేస్తాం. మీ అమ్మగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ నమస్తే మేడం, బాగున్నారా? అనురాధ గారు, మీ డాటర్ హారిక గారు నీట్లో పుట్టి ఎంబీబీఎస్ సీట్ కొట్టారు కదా, ఎలా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా అనిపిస్తుంది బాబు. నేను అనుకోలేదు అమ్మ పాపకి అట్లా కష్టపడుతుంది, మరి డాక్టర్ తెచ్చుకుంటుందని నేను అనుకోలేను. కోచింగ్ పోయిన వాళ్ళకే వస్తుంది అని అనుకునేదాన్ని. ఆమెతో కూడా నేను లక్షలు పెట్టి కోచింగ్ పంపించిన వాళ్ళకే వస్తలేదు, నీకు ఏం వస్తుంది అనేసి అన్నాను. కాదు మమ్మీ, నేను తెచ్చుకుంటాను, ఫోన్ లేకుండే ఒక ఫోన్ కొనిచ్చియ్యి, నేను నీట్లో ఎగ్జామ్ ర్యాంక్ కొట్టి చూపిస్తాను అంటే డబ్బులు బాగా ఖర్చు అవుతాయి అంటే గవర్నమెంట్లో సీట్ వస్తే మమ్మీ అంత ఖర్చు ఉండదు, తక్కువ అవుతుంది అని చెప్పి చేసేది. మళ్ళీ ఫోన్ తెచ్చిమని కూడా బాగా కొంచెం ఏడ్చింది, తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆమె చదువుకొని నీట్లో ర్యాంక్ సంపాదించింది. అది ఓకే. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎక్కడ చదువుకున్నారు మొత్తం? నేను నా ఎడ్యుకేషన్ వచ్చేసి హోలీ మేరీస్ హై స్కూల్ సుభాష్ నగర్ నిజామాబాద్లోనే చదువుకున్నాను 10th standard వరకు. ఇంటర్మీడియట్ వచ్చేసి కాకతీయ జూనియర్ కాలేజ్లో అక్కడే నిజామాబాద్లోనే చదువుకున్నాను. మేడం చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ, ఇందాక చెప్పారు మేడం బీడీలు కానీ ఫ్లవర్స్ వెళ్ళడం కానీ ఇలా వర్క్ చేసుకుంటూ మీ కూతురు ఈరోజు ఒక ఎంబీబీఎస్ సీట్ కొట్టింది అండ్ దానికి కవిత గారు కూడా సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది మేడం మీకు? అంటే మీరు అనుకున్నారా ఇంత కష్టపడి నేను చదివిపిస్తున్నా మా పిల్లల్ని, వాళ్ళు ఏదో ఒక రోజు సాధిస్తారు, లేకుంటే నార్మల్గా ఏదో ఒకటి జాబ్ చేసుకుంటారు అట్లా చిన్నగా అని అనుకున్నారు? చిన్న జాబ్ చేసుకుంటూ వస్తుందేమో అని అనుకున్నాను. కాకపోతే మా బిడ్డ చాలా కష్టపడి తెచ్చుకుంటానని చెప్పింది, కానీ తెచ్చుకొని సాధించి చూపించింది, నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఫ్యూచర్లో మీ గోల్స్ ఏంటండి? ఇప్పుడైతే ఫైనల్గా ఎంబీబీఎస్ సీట్ అయితే కొట్టేశారు, అనుకున్న సాధించారు, సో ఫ్యూచర్లో డాక్టర్ అయ్యి ఏం చేద్దాం అనుకున్నారు, లైక్ ఎట్లా? నేను పూర్ వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను, అండ్ అలాగే పూర్ వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలని